చాలా మంది అనుకుంటారు తీన్ మార్మల్లన చేయి గుర్తు కోటేయాలని. తీన్ మార్మల్లన ఇలా చేతి గుర్తు ఉండదు ఈ ఎన్నికలల్లో. ఈ ఎన్నికలల్లో గుర్తులు ఉండే ఈ ఎన్నికలలో కేవలం పేరు మాత్రమే ఉంటుంది. ఏం పేరు ఉంటుంది? తీన్మార్ మల్లన్నానే ఉంటుంది. ఇక అలియాసు ఇలియాస్ ఏం లేదు, తీన్మార్ మల్లన్న అని ఉంటుంది ఎన్నికలలో ఆ బ్యాలెట్ పేపర్ మీద. ఆ బ్యాలెట్ పేపర్లో మన సీరియల్ నెంబర్ 2 ఎంత గట్టిగా చెప్పు, నాకు అర్థమైన తెలుసు. మన సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 2కు ఎదురుగా 1 నెంబర్ వేయాలి అంతేగా మలేసన. ఇక 1 నెంబర్కి అంతే. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ డబ్బాల 1 అని రాసేసి ఆ డబ్బాలో వేసేసి సపరేట్కి వెళ్ళిరాలి. ఇది ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ఊరికి మా ఎన్ని ఉన్నాయి నడుస్తాన ఊళ్ళే, ఒక్కొక్క ఊర్లో 20-30, ఇప్పుడు మాదాపూర్ లాంటి విలేజ్లో 170-180, ఈ గుట్టలో ఈ ఓన్లీ యాదగిరి గుట్టలో 2000 ఓట్లు ఉన్నాయి, ఆలేరులో 2 పిఎస్లు ఉన్నాయి, 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇట్లా ఒక మండలానికి ఒక బూత్ ఉంటుంది అన్నట్టు. మన ఊళ్ళో 2 బూతులు అంటారుగా, ఈ మండలానికి ఒక బూత్ ఉంటుంది. మహా అయితే లేకపోతే 2 బూతులు ఉంటాయి అంతే. మొత్తం ఆలేరు నియోజకవర్గం అంతా చల్లడ పడితే వెళ్ళిన ఓట్లు 10,000 ఓట్లు అన్నట్టు మనకి. ఈ 10,000 ఓట్లు కనుక మీరు 10,000కు 10,000 టెన్షన్గా నాకు అప్పచెప్తే, అలాగే ఈ పక్కనున్నటువంటి నియోజకవర్గాలు అంటే వాళ్ళ కాడ ఓట్లు ఎక్కువనే మన కాడ తక్కువనే, వాళ్ళు ఎక్కువిచ్చారు మనం తక్కువిచ్చారని కాకుండా పర్సంటేజ్ పరంగా చూస్తే 99% ఓట్లు, ఎవరన్నా ఓటు వేయకపోతే ఆగాలి కానీ 99% ఓట్లు ఇవాళ మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మీ సోదరునికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్నను ఎందుకు గెలిపించాలి? ఊళ్ళో పోయినా అడుగుతాం కదా మనం పట్టభద్రులని, ఓటు అడుగుతాం. అన్నా తీన్మార్ మల్లన్నకు ఓటేయనంటే వాళ్ళు అడుగుతారు ఎందుకు వేయాలి తీన్మార్ మల్లన్నకు ఓటు. తీన్మార్ మల్లన్న ఏం చేసింది 10 కాలంలో? తీన్మార్ మల్లన్న ఈ 10 కాలంలో చేసినటువంటి పని దాదాపుగా మీ అందరికీ తెలుసు. సోదరులారా, పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే తీన్మార్ మల్లన్న నిలబడితే మా అన్న బీర్ల ఐలన్న నాకు అండగా నిలబడి, ఏ ఒక్కరు కూడా లేని టైంలో నాకు అండగా నిలబడ్డటువంటి ఐలన్న, ఆయన రుణము నేను ఆ రోజే అనుకున్నా ఏ రోజు తీర్చుకోవాలనుకున్నా ఆ రోజు నిలబడి నా కోసం అన్ని రకాలుగా సహాయం చేసినటువంటి అన్న ఎందుకు సహాయం చేసిండు ఒక మనిషి గురించి? ఒక మనిషి గురించి ఇంకొక మనిషి ఎందుకు సహాయం చేస్తాడు? ఈ మనిషి ఎక్కడో ఈ సమాజానికి అక్కరొస్తాడని గుర్తిస్తే తప్ప సహాయం చేయరు. 10 సంవత్సరాల కాలంలో ఇదే ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 2014 సంవత్సరంలో కేసీఆర్ గారు ఇదే ఆలేరు టికెట్ ఇస్తా అని చెప్పి నన్ను ఫామ్ హౌస్ దాకా పిలిపించుకున్నాడు. నేను నమ్మలే నాకు వద్దయ్యా అని చెప్పిన. నేను వద్దన్న తర్వాత పాపం ఆ టికెట్టు ఆ సునీతమ్మ గారికి ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యే. ఆ రోజు నాతో పాటు కేసీఆర్ ఫామ్ హౌస్కు నాతో పాటు నా మిత్రులు ఉండే, ఇప్పుడు జడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు బీకు నాయక్, వాళ్ళు వీళ్ళు 5-6 వచ్చింది నాతో పాటు. అరే ఏందన్న నువ్వు గిట్ల వద్దంటున్నావు అంటే మీకు తెలియదు సార్ గురించి నాకు ఎరుక అని చెప్పిన. ఆ రోజే ఆ రోజు కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిన అంటే మళ్ళీ లేపలే. ఆ తర్వాత ఆ రోజు నుంచి అవకాశాలు నాకు వచ్చినాయి. అనేక సార్లు ఎందుకే మా ప్రభుత్వాన్ని బదనాన్ని చెప్తావు, మా ప్రభుత్వం మీద యుద్ధం ఎందుకు చెప్తావు, ఏమైనా కాంట్రాక్ట్ కావాలన్నా చెప్పా ఇచ్చేస్తాం, అయిపోతుంది నీ పని నువ్వు చేసుకో, ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎన్ని మభ్య పెట్టినా ఒక్క రోజు కూడా తల వంచి చేయి దాపింది లేదు ఏ ఒక్కడి ముంగట మీ బిడ్డ తీర్మారం వలన.